హాయ్ హెబా. హాయ్ హాయ్. మాకు మీ పేరుతో పాటు మిగతా అన్ని ఇంట్రొడక్షన్స్ అన్ని కావాలి, కానీ అప్పుడే కాదు. అశ్విన్ పేరు మాత్రం నేను కంపల్సరీ అశ్విన్ కి మార్చేసుకుంటా. అందరు నన్ను అశ్విన్ అశ్విన్ అలా అనే జస్ట్ ఆ క్లారిఫికేషన్ కోసం నేను అడిగాను. అండ్ ఈ క్వశ్చన్ హెబా కూడా వస్తుంది. ఓకే చెప్పండి. నాగ అన్వేష్. అన్వేష్ కదా, అందరూ అశ్విన్ అశ్విన్ అని ఎందుకు అట్లా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు? కొద్దిగా కన్ఫ్యూజింగ్ అయిపోయింది. అందరు నాకు ఎందుకు అశ్విన్ అశ్విన్ అని పిలుస్తున్నారు? మీకు ఏమైనా అనిపిస్తుంది అలా అంటే? నాగశ్విన్ నాగశ్విన్ అంటున్నారు, కానీ క్లియర్ గా ఒకసారి మళ్ళీ చెప్పేసేష్. అన్వేష్ అన్వేష్ పేరుని అన్వేషించడానికి మాకు కొంచెం టైం పడుతుంది, బట్ ఇప్పుడు చెప్తాం. హాయ్ అన్వేష్, ఎలా ఉన్నారు? మీకు మీ పేరుని ఎలా పలకాలి అనేది ఒక చిన్న క్లారిఫికేషన్ కూడా ఇచ్చేశారు. హెబా హెబా ఇందులో మాకు కొద్దిగా కన్ఫ్యూజన్. హెబా హెబా మధ్యలో హిబా ఇలా నా పేరు అసలు అది కాదు, అలా కాదు, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా పలకట్లేదు అని చెప్పారు కదా. అరే పీపుల్ కాల్ మీ హబ్బా హీబా హెబా, సో మెనీ డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్స్. మై ప్రొనౌన్సియేషన్ ఇస్ హెబా. ఓకే, సో ఐ జస్ట్ క్లారిఫై హెబా వన్స్ అండ్ ఫర్ ఆల్. ఓకే, హెబా అండ్ అన్వేష్ ఇప్పుడు బాగుంది, ఇప్పుడు క్లియర్ అయిపోయింది మాకు. ఓకే, ఎలా ఉన్నారు? ఫింగర్స్ క్రాస్డ్ ప్రస్తుతానికి. కొద్దిగా టెన్షన్ అనేది ఉంటుంది కదా. షూటింగ్ టైం అయిపోయిన తర్వాత అప్పటి వరకు మాత్రం ఎంజాయ్ చేస్తూ షూట్ అవుతుంది. షూట్ అయిపోయిన తర్వాత రిలీజ్ రోజు ఉండే టెన్షన్ నార్మల్గా ఉండదు. కొంచెం టైం ఉంది కాబట్టి మనకి ఈలోపు ఇంకేమైనా వర్క్స్ అన్ని చేసుకుంటున్నారా? ఆ టెన్షన్ అప్పుడు పోస్ట్పోన్ చేసుకుందాము అని. అంటే ఇప్పుడు ఈ వర్క్స్లోనే మొత్తం టైం సరిపోతుంది, వేరే వర్క్స్ టైం లేదు. సో ఇంకా టెన్షన్ పడడం తప్ప పెద్దగా ఆప్షన్ కూడా లేదు. వద్దు పడదు, అలా టెన్షన్ పడుతున్న మీ ఫేస్ ఇంకా ఎర్రగా అయిపోతుంది. అంటే మూవీ గురించి అయితే కాన్ఫిడెన్స్ ఉంది బాగా, ఎందుకంటే వీ ఆల్రెడీ సా ద మూవీ, ఇట్స్ వెరీ నైస్. సో కాన్ఫిడెన్స్ ఉన్నా కానీ ఉంటుంది కదండి కాబట్టి కొద్దిగా. ఓకే బాయ్. ఎలా ఎంజాయ్ చేశారు ఫిల్మ్? చూడలేదా? ఐ డోంట్ వాచ్ బిఫోర్ ద రిలీజ్. ఏ అంటే ఎవ్రీ మూవీ అలానే చేస్తుంటారా, ఇది ఒక్కటే స్పెషల్? ఏమైనా నో, మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఐ హావెంట్ సీన్ బిఫోర్ ద రిలీజ్. ఓన్లీ కుమారి ఐ సా బిఫోర్ ద రిలీజ్ బికాజ్ ఐ ట్రైడ్ డబ్బింగ్ ఫర్ దట్ ఫిల్మ్. So that's why I saw not in one flow also, scene by scene. కాబట్టి యా, అదర్వైస్ ఓన్లీ మీ సీన్స్ వరకే చేశారు. అదర్వైస్ ఐ హావ్ నెవర్ సీన్ ద హోల్ లైక్ హోల్ ఫిల్మ్ బిఫోర్ ద రిలీజ్. ఓకే, తెలుగు నేర్చుకున్నారా? అండర్స్టాండ్ ఐ క్యాన్. ఓకే, ఐ ఫైండ్ ఇట్ లిటిల్ డిఫికల్ట్ టు స్పీక్. ఓకే, కొంచెం కష్టంగా ఉంది. మొత్తం ఎన్ని ఇయర్స్ అయింది వచ్చి ఇండస్ట్రీకి వచ్చి? ఎన్ని ఇయర్స్ అయింది? 2 ఇయర్స్. 2 ఇయర్స్ అయింది కదా. ఇందులో ఫస్ట్ మీరు నేర్చుకున్నది ఏంటి? రీసెంట్గా మీరు నేర్చుకున్న తెలుగు వర్డ్స్ ఏంటి? తిట్లని మాత్రం చెప్పొద్దు, నేర్పించారా ఏమైనా? ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ డిస్కవర్, ఓకే ఇట్స్ వెరీ సిల్లీ బట్ ఐ ఫిగర్డ్ అవుట్ ద డిఫరెన్స్ బిట్వీన్ అడుగు అండ్ ఆలోచించు. ఐ యూస్ టు ఆల్వేస్ మిక్స్ దోస్ టూ వర్డ్స్. నౌ ఐ థింక్ అబౌట్ ద మీనింగ్. ఇప్పుడు మీనింగ్ తెలిసింది. ఫస్ట్ 2 ఇయర్స్ నుంచి ఆలోచిస్తే అడిగితే ఇప్పుడు తెలిసింది అన్నమాట. 2 ఇయర్స్ పట్టింది డిఫరెన్స్ తెలుసుకోవడానికి. ఇది అర్థం కాలేదంటారా? మీకేం ఇబ్బంది అనిపించలేదా మరి షూటింగ్ టైంలో? నాకు ఇంగ్లీష్ వచ్చు కదండి. అలా కాదు, తెలుగులోనే మాట్లాడాలి అన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు ఖచ్చితంగా, ఇప్పుడు డైలాగ్స్ అంటే ఖచ్చితంగా తెలుగులోనే చెప్పాలి. అలాంటప్పుడు తెలుగు లైన్స్ లెర్నింగ్ ఈజీ. అది ఓకే, బట్టి మాస్టర్ ఫుల్గా చిన్నప్పటి నుంచి అంతేనా? బట్టి బట్టి అంటే మగ్గింగ్ అప్ అర్థమైంది బాగా అన్ని, అంటే ఫుల్ గా మొత్తం వచ్చు, అర్థం అవుతుంది మాట్లాడడానికి. గ్రామర్ బాలేదు అందుకంటే నేను మాట్లాడలేనా. వద్దు కొత్త భాష, ఇప్పుడు సోషియో ఫ్యాంటసీకి ఇంకొక మూవీలోకి వెళ్ళిపోవాలి మనం. ఇక్కడి నుంచి అలా అలా వెళ్ళిపోతుంది వెనక్కి. ఓకే, ఫస్ట్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆలోచన రావటం కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి రీజన్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు? ఇది లైన్ నుంచి, అంటే మా ఆఫీస్లో డెవలప్ అయింది లైన్ నుంచి. సో యా, లైన్గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. సో నేను సినిమా బేసిక్ పాయింట్ ఏదో మీకు తెలుసు, నార్మల్గా లైన్ అనేది తెలుసు. ఓకే, సో లైన్ నుంచి డెవలప్, ఆ డెవలపింగ్ స్టేజ్ నుంచి కూడా ఫస్ట్ డ్రాఫ్ట్, సెకండ్ డ్రాఫ్ట్, థర్డ్ డ్రాఫ్ట్ అన్నీ విన్నాను నేను. సో వినటం అంటే నార్మల్గా ఒక పర్సన్ లాగా విన్నారా, లేకపోతే మీరే హీరో అన్నప్పుడు విన్నారా? నేనే హీరో అన్నప్పుడు. అప్పటి నుంచి? ఓకే, సో యా, ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ అప్రోచ్డ్ మీ, ఇట్స్ సంథింగ్ వీ లైక్డ్ అండ్ వీ గాట్ ఇట్ డెవలప్డ్. ఓ, అలా జరిగింది అన్నమాట. ఓకే, తర్వాత ఇంకా డెవలప్మెంట్స్ అయినప్పుడు ఏమనిపించింది మీకు? కొంచెం టఫ్ పార్ట్ అవుతుందేమో నా రోల్ అని ఏమైనా అనిపించిందా? లేదండి, రోల్ ఎంత టఫ్ అయితే అంత ఎక్సైటింగ్ ఉంటుంది యాక్చువల్లీ. ఎంత టఫ్ అయితే అంత
పిండుతారు డైరెక్టర్ మనల్ని. సో దట్స్ స్టిల్ ఆల్వేస్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఎంత టఫ్ కూడా అవ్వలేదు, ఇట్స్ అ వెరీ ఈజీ క్యారెక్టర్. అంటే ఈజీగా లక్కీ గాయ, సో టిపికల్ కేర్ ఫ్రీ గాయ నాలాగే బయటలాగే. సో నా క్యారెక్టర్ నేనే ప్లే చేసుకున్నాను. అసలు ఆ డైలాగ్ అంటే చిన్నప్పటి నుంచి బాగా సినిమాలు చూసి అలవాట, అంత ఫ్రీగా కొత్తగా అని మాకేం అనిపించట్లేదు అసలు ట్రైలర్ చూస్తే. థ్యాంక్ యూ అండి. కొత్తగా అలా ఎలా చేసేసారు బ్యాక్గ్రౌండ్ నన్ను అలా పిండిందంటారా మళ్ళీ? చిన్నప్పటి నుంచి బాగా చూసేవాళ్ళ మూవీస్? చిన్నప్పటి నుంచి బాగా చూసేవాళ్ళ. ఏ పర్టికులర్గా ఏ సినిమా చూసి లేకపోతే ఏ క్యారెక్టర్ని చూసి ఎస్ నేను ఇలా హీరో అవ్వాలి, ఇలా నాకు కూడా ఎంతమంది ఫ్యాన్స్ ఉండాలి అని అనిపించింది? క్యారెక్టర్స్ చూసి ఇట్లాంటి క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది అనిపించింది అంతే. అలా అనిపించిన క్యారెక్టర్స్లో కొన్ని ఏమైనా అంటే ఇప్పుడు లైక్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండి. ఇప్పుడు విక్రమ్ గారు చేసే క్యారెక్టర్స్, నష్ గారు చేసే క్యారెక్టర్స్, అంటే తమిళ సినిమాలో ఎస్పెషల్లీ డిఫరెంట్ రోల్స్ ఉంటాయి అండి. అట్లాంటివి చూస్తే వీఆర్ ఎవ్రీవన్ ఇస్ మెస్మరైజ్ బై ద యాక్టింగ్. సో ఇట్లాంటి ఎవరికైనా అనిపిస్తుంది అండి, ఆస్పైరింగ్ యాక్టర్ ఇలాంటివి చేస్తే మనకి టాలెంట్ ప్రూవ్ చేయొచ్చు అని అలా అనిపించింది. కానీ నాట్ ద టైమ్ ఐట్ బి ఏబుల్ టు డూ ద యాక్టింగ్ పర్ఫార్మెన్స్. కానీ ఇన్స్పిరేషన్ వచ్చిన క్యారెక్టర్స్ అట్లాంటివి వచ్చాయి. ఓకే, ఇందులో అంత అంటే మీరు అన్నట్టు మీరు కొంచెం ఇన్స్పైర్ పొందినవి అయితే చాలా వరకు అయ్యి ఇలాంటి సినిమాలు అని చెప్తున్నారు. ఇప్పుడు విక్రమ్ గారు అంటే క్యారెక్టరైజేషన్స్, అపరిచితుడు, అప్పుడు శివపుత్రుడు, ఆ టైం శివపుత్రుడు, ఓకే అలాంటివి. అంత ఛాలెంజింగ్ రోల్ ఫర్ సపోజ్ వచ్చింది అనుకోండి, మేము ఎంతలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్వేష్ని? డెఫినెట్గా అంత ఛాలెంజ్ వస్తే ఐ పుట్ మై బెస్ట్. అంటే అలాంటి క్యారెక్టర్స్ ఏమవుతుందంటే ఖచ్చితంగా మనల్ని మనం కంప్లీట్ గా మార్చేసుకోవాలి అన్ని రకాలుగా, హెయిర్ స్టైల్ దగ్గర నుంచి డ్రెస్సింగ్ ప్రతిదీ, మనిషి సిక్స్ ప్యాక్ ఇలాంటివన్నీ. కానీ జిమ్ బాగా ఫిట్నెస్ ఫ్రీకా మీరు ఈ మధ్య? కొంచెం నెక్స్ట్ అవ్వాల్సి వచ్చిందా? స్పోర్ట్స్ ఓరియంటెడ్ మూవీ చేస్తున్నారు, సో దానివల్ల ఈ మధ్య స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఓకే, మళ్ళీ సిక్స్ ప్యాక్ లో మేము చూస్తామా? సిక్స్ ప్యాక్ అని నేను చెప్పాను కానీ అట్లీస్ట్ ఫిట్ ఫిట్ గా మాత్రం చూస్తాం. ఓకే హెబా, మూవీ ఛాన్స్ ఎలా వచ్చింది అసలు మీకు? ద డైరెక్టర్ లైక్ మై మేనేజర్ గాట్ ద డైరెక్టర్ అండ్ ద రైటర్, దే నరేటెడ్ ద స్టోరీ టు మీ. ఐ లైక్ ద స్టోరీ అండ్ ఐ సెడ్ yes. ఓకే, సినిమా ఎస్ చెప్పడానికి రీజన్ హీరోనా, కథ, డైరెక్టరా? కథ ఆలోచిస్తుంది. ఒక సినిమా ఈ సినిమానే కాదు, నాట్ ఓన్లీ ఏంజిల్, ముందు మీరు చేసినవి కావచ్చు, అన్ని ఏదైనా సరే మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఒక స్టోరీ? ఒక మూవీలో నేను ఉండాలి, నన్ను హీరోయిన్గా అడిగారు కాబట్టి మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? డైరెక్టర్ని చూసా లేకపోతే కథ చూస్తారా, హీరో? డిఫరెంట్ ఫిల్మ్స్ డిఫరెంట్ క్రైటీరియా ఇస్ దేర్, యూ కాంట్ యూస్ ద సేమ్ క్రైటీరియా ఇన్ ఎవ్రీ ఫిల్మ్, బట్ ద మేజర్ థింగ్ విల్ ఆల్వేస్ బీ ద స్టోరీ, డైరెక్టర్ అండ్ ద సినిమాటోగ్రఫర్. ఓకే, దీస్ ఆర్ ద త్రీ మెయిన్ థింగ్స్. ద మై ప్రామినెన్స్ ఇన్ ద స్టోరీ, ద డైరెక్టర్ వెదర్ హీల్ బీ ఏబుల్ టు హెల్ప్ మీ prove my best in the film. Okay. And when cinematographer, because he will be the one who's going to show me nicely. So these three things are most important to me. Okay. Hero, songs, all these things, like hero is important. Secondary, yeah? But these three things are the most important factors for me. First away chustha. Yeah. Okay. Hero tho vedaga panlenantandi, tarvata secondary anta. ముందు మాత్రం డైరెక్టర్, బాగా చూపించే సినిమాటోగ్రాఫరు, కెమెరా. ఒక మహేష్ బాబు గారి మూవీ ఏదైనా వచ్చినప్పుడు కథ పాడేది. ఇప్పటి వరకు అంటే పెద్ద స్టార్స్ లో ఎందుకు చేయలేదు మేము, ఎందుకు కాంబినేషన్ లో చూడలేకపోయాం ఇప్పటి వరకు? అంటే అక్కడ ఇదే పని చేసి ఉంటుంది మేబీ, హీరోతో పని లేదు నాకు, ఓన్లీ డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ మేబీ. ఐ టోల్డ్ యు నోట్ ద సేమ్ క్రైటీరియా కెనాట్ బి అప్లైడ్ ఇన్ చూసింగ్ ఎవ్రీ ఫిల్మ్. ఎలాంటి క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటారు చెప్పినప్పుడు ఎలా ఉంటే ఇష్టం మీకు టు ప్రూవ్ యువర్ సెల్ఫ్? అంటే ఒక నటిగా ఇప్పటి వరకు గ్లామరస్ గా మేము చూసాము, ఒక నటిగా ఇందులో మేము చూడబోతాం. డిపెండ్స్ ఆన్ మై మూడ్. ఇన్ సమ్ మూవీ ఐ వాంట్ టు బి ప్యూర్లీ గ్లామరస్, ప్యూర్లీ జస్ట్ అండ్ ఐ క్యాండీ, బట్ దెన్ సమ్ మూవీ ఐ రియలీ వాంట్ టు బి ఏబుల్ టు హ్యావ్ సమ్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద మూవీ. సో ఇట్ డిపెండ్స్ ఆన్ మై మూడ్ అండ్ సమ్ టైమ్స్ ఐ వాంట్ బోత్. కుమారి అంటే మా అందరికి బాగా ఇష్టం, అలా గుర్తుండిపోయారు, అలా ఉండిపోయారు మా మైండ్లో హెబా అంటే. దానిని మించినది మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి ద సేమ్. ఐ సీ ఇన్ అ వే కుమారి హ్యాస్ బిన్ లైక్ అ బెంచ్ మార్క్ ఆల్సో, బట్ అ హిండ్రెన్స్ ఆల్సో. లైక్ వాట్ ఎవర్ ఐ డూ ఇస్ ఆల్వేస్ కంపేర్డ్ టు దాట్. సో ఇట్స్ అ గుడ్ థింగ్ ఆల్సో, బట్ ఇట్స్ అ బ్యాడ్ థింగ్ ఆల్సో, బికాస్
whatever I do eventually gets compared to that. So even if I try something else, some people will say didn't suit her, some people will say she's doing the same thing. So you never know. ఖచ్చితంగా కంపారిజన్ అనేది ఉంటుంది. ఒక సక్సెస్ వచ్చినా లేకపోతే అలా ఒకరు గుర్తుండిపోయినప్పుడు కంపారిజన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. బట్ దాన్ని కూడా మనం క్రాస్ చేసి వెళ్తే ఖచ్చితంగా మేము అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఏంజెల్లో మీరు అంత డిఫరెంట్గా మాకు కనిపిస్తారు అని. ఐ హోప్ మళ్ళీ అబ్బాయిలందరూ సూపర్ హిట్ తేవడంతో ఇదే ప్రాబ్లమ్. నెక్స్ట్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అదే కొంచెం ఒక మంచి మూవీ చేసినా కానీ వాళ్ళు అంటే సినిమాలో కంటెంట్ ఉన్నా కానీ ఒకవేళ ఆడకపోతే అప్పుడు కొంచెం మళ్ళీ అదే ప్రాబ్లం ఉంటుంది కదా. Angel. See, in this movie, fortunately, I don't get restricted to being bubbly. I have a mature part, I have an innocent part, and I have a very sober part. So it's not just bubbly, thankfully. All mix. Little bit of everything I get to show. So okay. That way, I'm very grateful. Okay, inka different different angles, chala chala konal chodabothana anamata ee cinemalante na. Meer em cheptaru mee co-artist ga Hebah gurinchi. ఈ మూవీలో యాక్చువల్లీ దానికి ముందు చేసిన క్యారెక్టర్స్లో ఇప్పుడు తన ప్రీవియస్ పిక్చర్స్ చూసుకుంటే మోస్ట్లీ బబ్లీ క్యారెక్టర్స్ అని చేసి, బట్ ఇందులో యూల్ సీ అ మెచ్యూర్ సైడ్ ఆఫ్ అంటే ఇంక మూవీ చూస్తేనే మీ ఎట్లా పర్ఫార్మెన్స్ చేసిందని మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. బట్ ఐ థింక్ షీ జస్టిఫైడ్ ఆల్ ద షేడ్స్ ఇన్ ద క్యారెక్టర్. ఓకే అన్వేష్, ఒక మాట చెప్పాలి ఏ అనాలనిపిస్తుంది, ఎందుకంటే మాకు టాలీవుడ్కి ఇంకొక డాన్సింగ్ స్టార్ దొరికేశాడు అని. సూపర్ డాన్స్ నిజంగా ట్రైలర్స్ లో చూస్తుంటే ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు. ఆస్పెక్ట్ ఐ యామ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ హిమ్ ఇస్ డాన్సింగ్. సూపర్ ఇంకొక డాన్సింగ్ స్టార్, చాలా మంది డాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు బట్ ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంది, మీ స్టైల్ కూడా మీకు ఉంది. ఇంకా ఇంకా చాలా చాలా మంచి, ఇంకా పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్స్ వెళ్తే ఖచ్చితంగా మీ టాలెంట్ ఇంకా బయటకు వస్తుంది. చాలా చాలా బాగా చేస్తారు. The best advantage is one of the biggest choreographers to I worked at the starting phase only. Okay. Like, ippudu ee movie lo iddaru Shekhar Master, Jani Master, I think the top choreographers in the industry right now. So, adi naaku plus ayindi koncham. Okay. డాన్సింగ్ అంటే ఏం చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టా? బాగా చేస్తూ ఉండేవాళ్ళ ఇప్పుడు చిన్నప్పుడు అంటే స్టేజ్ షోస్ ఇలా చేస్తూ వాళ్ళ చిన్నప్పుడు. ఇప్పుడు మెడ్రాస్ లో ఉన్నప్పుడు నాకు స్టేజ్ షోకి తీసుకెళ్ళండి, ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ స్టేజ్ ఫియర్. అంటే ఇప్పుడు కెమెరా కాన్షియస్ కాకపోవచ్చు కానీ ఇంత మంది క్రౌడ్ ముందు చేయాలంటే చాలా మందికి ఎలా ఉంటుంది. సో నీకు డైలీ డాన్స్ చేస్తే ఐస్ క్రీమ్ ఇస్తా అన్నారంట. సో వెళ్ళి స్టేజ్ పైన డాన్స్ చేసి వచ్చాను, ఆ డాన్స్ కాంపిటీషన్ గెలిచాను కూడా ఐస్ క్రీమ్ కోసం. ఐస్ క్రీమ్ కోసం, ఐస్ క్రీమ్ కోసం వెళ్ళి. ఇంకా ఇంట్లో ఉంటుంది పెద్ద షీల్డ్. ఓకే ఓకే. సో అట్లా అలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్ని ఇప్పుడు పనికి వచ్చాయి చాలా చక్కగా. ఏమైనా ఎటువంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి మీకు? బికాస్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఇప్పటి వరకు చూసిన వాళ్ళలో ట్రైలర్ చూసిన తర్వాత బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది మీకు? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నాకు లుక్ వచ్చిందండి. ఇప్పుడు ప్రస్తుతం కొంచెం మెచ్యూర్ గా కనపడుతున్నాము. ముందు చిన్నపిల్లల్లా ఉన్నా ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ కనపడుతుంది ఫేస్ లో, ఇంకా వాయిస్ లో కూడా కొంచెం చేంజ్ కనపడుతుంది. సో అదే కొంచెం అది మీకు బెస్ట్ అనిపించింది. ఓకే హెబా, ఎటువంటి కాంప్లిమెంట్స్ మీరు అందుకున్నారు ట్రైలర్ తర్వాత? ఆబ్వియస్లీ యువర్ లుకింగ్ సో సో బ్యూటిఫుల్. ఐ థింక్ దట్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ వాస్ దట్ ఐ జస్టిఫై ద టైటిల్. ఓకే, దట్ ఇస్ ద ఓన్లీ కాంప్లిమెంట్ ఐ యాక్చువల్లీ హావ్ గాటెన్. ఓకే, చాలా మంది అదే చెప్పుంటారు ఎందుకంటే సూపర్. నో, బికాజ్ యు నో సమ్ పీపుల్ వెన్ ఐ సైన్ ద ఫిల్మ్ దే సెడ్ ఇస్ ఇట్ అ స్పూఫ్ ఆన్ ఏంజెల్, ఇస్ దట్ వై దేవ్ టేకెన్ యు ఇన్ ద మూవీ? ఓకే. So they're like a lot of these jokes my friends only cracked on me when I signed a movie. They said, if there's an angel, what are you doing in the movie? So all these jokes were cracked, but after the trailer came out, that's why I always mention cinematographer specially, because he managed to make me look like one. Super nizanga enta manage chesina gaane mee andam ekkadaku povutundi. No, no, soft filter and all these things he has to take. Ayyo ayyani cheppakoddu, avani edit cheskovali, avani mana cheppakoddu filters vaadaru avanni ani. Yeah, nenu natural ga ilane untanu అని చెప్పాలి. నాచురల్ బ్యూటీతో కొంచెం వేస్తే ఇలా ఇలా అవుతుంది అనమాట. ఓకే, ఇందులో ఏమైనా సూపర్ పవర్స్ ఉంటాయా మీకు? లేవు, అలాంటివి ఏమి ఉండవు. ఓకే, ఒకవేళ నిజంగా మీరు ఏంజిల్ అయితే రియల్ లైఫ్లో మీకు కొన్ని సూపర్ పవర్స్ ఉంటే ఏం చేస్తారు? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏం మార్చేద్దాం అనుకుంటున్నారు? సూపర్ పవర్స్ అయితే హీరోయిన్కి కాకుండా హీరోకే కొన్ని పవర్స్ ఉన్నాయి సినిమాలో, ఇప్పుడు ఏం చేసేవాళ్ళు మీరు? ఇది మార్చేసి ఇది మార్చేసి ఇలా మార్చేవాళ్ళు సినిమాలో ఎలాంటి పవర్ ఉండాలనుకుంటున్నారా? ఎలాంటి పవర్ కావాలి? పవర్ వస్తే ఏం చేస్తారు మీరు?
నేను బేసిక్గా సోషల్ సర్వీస్ బేసిక్గా ఏం చేయను. ఓకే, పోనీ రియల్ లైఫ్లో చూద్దాం అన్వేష్కి ఒకవేళ నిజంగానే ఇప్పుడు ఒక మీకు ఒక సూపర్ పవర్ ఉంది, మీరు ఏం చేస్తే జరిగిపోతుంది, ఏం చెప్తే జరిగిపోతుంది, ఏం చెప్పినా మీరు ఏది మార్చాలనుకున్నా జరిగిపోతుంది, అప్పుడు ఏం చేస్తారు మీరు, ఏం చేయడానికి ఇష్టపడతారు? ఒక మాట చెప్తే సరిపోద్ది అంటే ముందే చెడ్డంతా మార్చేస్తారు కదండి. పర్వాలేదు చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది అంటే నాకు సీఎం అవుతానో లేకపోతే ఉన్న వాళ్ళని మార్చేస్తానో నేను అలా అవుతాను అంటే, ఇప్పుడు కరప్షన్ ఆగిపోవాలనుకోవచ్చు, పొల్యూషన్ ఆగిపోవాలనుకోవచ్చు, ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ అన్నిటికీ ఒక షెల్టర్ ఉండాలనుకోవచ్చు, లైక్ మాటే కదా ఒక రోజు ఆలోచించుకున్నారా? ఓకే, యువర్ ఆన్సర్. ఐ వుడ్ లైక్ టు గో టు ఎనీ కంట్రీ దట్ ఐ వాంట్ టు, అండ్ ఐ వుడ్ లైక్ టు బి ఏబుల్ టు షాప్ వితౌట్ స్పెండింగ్ ఎనీ మనీ. అది అసలు చూసారా, మోగన్ లైక్ ఎ ట్రూ హీరో. ట్రూ హీరోయిన్ ఒకటి నా అమ్మాయి ఏ కంట్రీస్ కెళ్ళాలి షాపింగ్ చేయాలి, మేకప్ మర్చిపోయాం. సో షాపింగ్ ఆ షాప్ ఫర్ మేకప్ అన్ని అన్ని వేస్తాయి మొత్తం, మాకు ఏవైతే కావాలో అన్ని అందులో నచ్చేస్తాయి షాపింగ్ లో. సో అమ్మాయి అంటే అలా ఆలోచిస్తుంది అంటే కరప్షన్ ఆల్ దీస్ థింగ్స్ నెవర్ రియల్లీ కమ్స్ టు మై మైండ్. జస్ట్ వన్ వర్డ్ ఇస్ గోనా స్టాప్ ఇట్ బోల్తో, వై నాట్? ఓకే, అన్వేష్ ఆలోచన అలా ఉంది, హెబా ఆలోచన ఇలా ఉంది, అంతే. సూపర్, అసలు ఇద్దరు ఎవరి ఆలోచనలో వాళ్ళు గ్రేట్, బాగున్నారు సార్. ఒకవేళ అన్వేష్ ని హీరోగా కాకుండా వేరే అనుకుంటే ఎలా చూసేవాళ్ళం? ఖచ్చితంగా ఉంటుంది. ఇది కాకపోతే ఇప్పుడు డాక్టర్ కాబో యాక్టర్ అయ్యాం ఇలాంటి ఈక్వేషన్ మనకి పాత సామెత అంతే, ఇంకందులో మార్పేం లేదు. ఓకే, ఐ వుడ్ వాంట్ బి న్యూస్ రిపోర్టర్. ఐ స్టడీ జర్నలిజం ఓన్లీ. ఓకే, బట్ ఐ లర్న్ టు బికమింగ్ ఎన్ యాక్టర్. తర్వాత ఏమైనా ఛాన్స్ ఉంటే అలా వెళ్తానా మళ్ళీ? Into journalism? Yeah, why not? Okay, అప్పుడు వెరీ గ్లామరస్ జర్నలిస్ట్ వచ్చింది మా దగ్గరికి అని చెప్పండి రాసుకోవడానికి. అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వస్తారు తప్ప మీరు వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదేమో. ఎందుకని జర్నలిజం ఎందుకు తీసుకున్నారు? Because as a kid, I used to watch a lot of We the People on Star News, Barkhadat's show. And I used to really get very inspired by her that she used to be on Kargil. Like, she used to go for Kargil war correspondence. She used to be on Indo-Pak border. And I used to be very in awe of her that a lady is covering all these national events, international events. And I used to be very, like, I want to do the same. That's why I took up BMM. I took up mass media. I wanted to become a journalist. But I don't know then how. So, U-turn this. Full U-turn I took. Then I think I became very commercial. Commercial, full U-turn. ఒకవేళ ఫస్ట్ సపోజ్ అలాంటి మీరు అన్నట్టు ఆ పాక్ బోర్డర్లో ఉన్నట్టు ఆ ఫైటింగ్లో ఆ కార్గిల్ వార్లో ఒక జర్నలిస్ట్గా మళ్ళీ ఒక మూవీ వస్తే చేస్తారా? హా, టోటలీ, దాట్ విల్ బీ మై డ్రీమ్ రోల్. ఇన్ఫాక్ట్ పీపుల్ ఆస్క్ మీ ఇఫ్ ఐ హ్యావ్ అ డ్రీమ్ రోల్, ఐ నెవర్ హ్యావ్ ఎనీ ఆన్సర్, బట్ యూ గేవ్ మీ మై ఆన్సర్, యా, దాట్ వుడ్ బీ మై డ్రీమ్ రోల్. ఖచ్చితంగా చేస్తారు, అదే డ్రీమ్ రోల్. లైక్ టు ప్లే అ జర్నలిస్ట్ లైక్ అ హార్డ్ హిట్టింగ్ జర్నలిస్ట్ వుడ్ బీ మై డ్రీమ్ రోల్. ఓకే, మీకు ఇంకా మేము అడగాల్సిన అవసరం లేదు, ఇంకా 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 పెద్ద హీరో అంతే కదా. ఓన్లీ మీరు హీరోగానే ఆలోచిస్తారా, నెగిటివ్ షేడ్స్ కూడా చేయటం ఇంట్రెస్ట్ ఉందా మీకు? ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు రాజమౌళి గారు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. హీరో అంటేనే నవ్వుతుంది, నెగిటివ్ షేడ్ అంటే ఇది మరీ బాగుంది. రాజమౌళి గారి సినిమాల్లో నెగిటివే హీరో, అసలు విలనే హీరో. ఆ రోల్ కి నేను హీరోకే మరి చిన్నపిల్లల్లో ఉన్నా అని చెప్తూ ఉంటుంది నాకు. ఐ డిడ్ సే దట్, యు షుడ్ నాట్ అస్యూమ్ లైక్ దట్. ఇప్పుడు చూస్తేనే కొంచెం అర్థమవుతోంది. ఏమైనా ఏడిపించారా మేము సీనియర్స్ అలా అని ఏమైనా మిమ్మల్ని? మైండ్ రీడింగ్ కొంచెం తెలిసిపోతుంది. నేను సీనియర్ జూనియర్, ఆల్ మై ప్రీవియస్ మూవీస్ ఐ వాస్ ఐ ఫెల్ట్ లైక్ జూనియర్, ఫస్ట్ టైం ఐ ఫీలింగ్ లైక్ సీనియర్. హ్యాపీగా అలా కదా, ఇలా చెయ్యి, డూ వన్ థింగ్ అని ఏమైనా చెప్పారా? ర్యాగింగ్ అంతా చేయలేదు. ర్యాగింగ్ చేశారా ఏమైనా? నో. అయ్యో, చాలా మంచి సీనియర్. ర్యాగింగ్ ఏమనిపించ అంటే ఏమైనా సీన్స్ చేసేటప్పుడు హెల్ప్ చేయటం కానీ ఏమైనా చెప్తూ ఉంటారా? నో, హీస్ వెరీ సెల్ఫ్ కంటెయిన్డ్, హీ డజంట్ నీడ్ అదర్ పీపుల్స్ హెల్ప్. తను పట్టించుకోదు కూడా పక్కన సీన్స్, ఏదైనా నా సీన్స్ నా డైలాగ్ అయిపోయింది. ఫుల్ బట్టి పట్టేసి చెప్పేస్తారా? బట్టి ఏమైనా టేక్స్ ఎక్కువ తీసుకున్న సీన్ ఏదైనా ఉందా ఈ పర్టికులర్గా ఈ మూవీలో? ఇద్దరి కాంబినేషన్లో కావచ్చు, ఎక్కువ డిస్టర్బ్ అవటం కానీ చాలా చాలా సార్లు ఇబ్బంది పడటం కానీ ఏమైనా? ఒక సీన్, ఫస్ట్ సీన్ అండి మేము చేసింది. ఓకే, తను రౌడీస్ ముందుంటారు, నేను తను నా వెనకాల ఉంటుంది, వెనకాల నవ్వుతూనే ఉంది. ఎందుకంటే అప్పుడే మా మమ్మీ నన్ను ఇంట్లో చిన్ను అని పిలుస్తారు. సెట్ పైన చిన్ను అనగానే నన్ను చిన్ను కొంచెం లెఫ్ట్ చేయాలి అంటే కెమెరామ్యాన్ గారు అది డైరెక్టర్ గారు అందరు చిన్ను అని పిలుస్తారు నన్ను. చిన్ను అనగానే వెనకాల నుంచి నవ్వుతూనే ఉంది చిన్ను. చిన్ను మీన్స్ స్మాల్. అయ్యో, చిన్ను చిన్న అయితే పెద్ద అయినా సరే అదే పేరు.
I have an elder brother, no? But they don't call him Pedda. Oh, even logic. లాజిక్ ఒక రేంజ్ లో ఉందండి. ఇప్పుడు తిన జర్నలిస్ట్ అయింది అనుకో, చూడండి మన పరిస్థితి ఇలా ఏడిపిస్తారు, ఇలా ఏడిపిస్తారనమాట. మీరు మీ ముద్దు పేరు ఏంటి? ఒక్క నిమిషం. ఐ డోంట్ హావ్. ఐ థింక్ మై నేమ్, ఓన్లీ సో మెనీ జోక్స్ ఆర్ దేర్ ఆన్ మై నేమ్స్. వై డు ఐ నీడ్ ఎ నిక్ నేమ్ టు మేక్ మోర్ జోక్స్? ఇంట్లో ఏమని పిలుస్తారు మమ్మీ వాళ్ళు? మమ్మీ వాళ్ళు ఏమని పిలుస్తారు? హెబా ఓన్లీ. హెబా ఓన్లీ. ఫ్రెండ్స్? హెబా. బాగా ముద్దొస్తే? That much love no one has shown me to be bothered about taking so much extra effort. Mamma lever pilomantaru heba ante na. Yeah. Ikkada star ledu. Asal edipinchadaniki manaku chance ivvatledu chusara? Asal chance ivvatledu. Ikkada star kadandi. Ok car, naluguru staff. Akkada Mumbai ki velthe exact opposite. Normal em cheptuntaru exclusive mee channel ki. చెప్తుంటుంది ఇక్కడ హోటల్ రూము ఏదైనా తినాలంటే ఒకరు వచ్చి తీసుకొస్తాడు. అక్కడికి వెళ్ళాను అంటే వెళ్ళింది ముంబైకి వెళ్ళింది అండ్ వెయిట్ ఐ కేమ్ టు ముంబై యూ వెయిట్ మై మామీస్ లైక్ చత్రుడు అంటుంది స్టార్ దమ్ మొత్తం ప్యాకెట్లు కట్టి బయటకు తిరుగుతుంది. అదేదో సినిమాలో ఉండేది. My mom takes keeping me grounded very seriously. She keeps me underground only. మంచిదే కదా, అమ్మ ఎప్పుడు అలానే నేర్పిస్తారు ఎక్కడైనా సరే. ఓకే, అన్వేష్ గురించి పాజిటివ్ ఏం చెప్తారు మీరు? వెరీ హార్డ్ వర్కింగ్, డెడికేటెడ్, స్వీట్, ఎంటర్టైనింగ్, ఫనీ, గ్రేట్ డాన్సర్, గుడ్ యాక్టర్ అండ్ నైస్ లుకింగ్. ఇంకో రెండు చెప్ప పది అయిపోతాయి. పది అవుతుంది. 10 పాయింట్స్ అయ్యండి పాపం, జూనియర్ కదా. మరి అది అడుక్కునేసుకుంటే బాగాలేదండి, ఆలోచిస్తున్నారు. జనరల్గా 3 పాయింట్స్ చెప్తుంది, 8 చెప్పింది. ఇప్పుడు నెగటివ్. నెగటివ్ అస్సలు నచ్చనిది ఏంటి? వెరీ మూడీ, ఎంటర్టైనింగ్ వెన్ నో దట్ ఇస్ ఓన్లీ మూడీ. సో మూడీ, sometimes too involved, and very sarcastic. Bas meevante edustara meeru ante moodi eppudu nere ippudu mee chance esko cheppa positive positive and she is natural when it comes to acting. She is natural. Sara mele kanipinchade. Okay. And I gave 8. You have to tell 8 now. No, she's naturally, she's very pretty and she's very friendly on sets. Okay. And she's like the mood lifter anamata. Ikkada cheppane edanna meer moodi ga unna sare. Okay. And she's very fun to be around. She's funny, entertaining. Say three more. Funny. Yeah, next. Actually, you're not funny. Make that as funny. Yeah, funny, entertaining. ఇంకోటి చెప్పాలా? ఎగ్జామ్లో ఎంత కష్టపడ్డారండి మీరు? అసలు అడిషనల్ కావాలా? ఈగో లేదండి అసలు. మీరు మంచి నచ్చే క్వాలిటీస్ అంటే మీరు ఎంత కష్టపడ్డారు? నచ్చనిది అంటే టక్కని చెప్తారు అనిపిస్తుంది నాకు. చెప్పండి నచ్చనిది ఏంటి? మూడీ. సేమ్, యువర్ ఆల్సో మూడీ, యువర్ ఆల్సో సర్కాస్టిక్. దిస్ ఇస్ అ కామన్ క్వాలిటీ. ఇప్పుడు ఇద్దరు తిట్టుకుంటున్నారా? నువ్వంతే మూడీ, సర్కాస్టిక్. ఇంకోటి ఫుడ్ విషయంలో చాలా సెల్ఫిష్. ఫుడ్ విషయంలో చాలా సెల్ఫిష్. ఇప్పుడు జిలేబీ తింటున్నాము, నా దగ్గర ఉంటుంది తది ఇట్లా నోట్లో చేస్తున్న అది లాగేసుకుని తినేస్తుంది. అవునా? ఇట్స్ ప్రొడక్షన్ జిలేబీ, ఇట్స్ నాట్ పర్సనల్ జిలేబీ. వై టేకింగ్ ఇట్స్ సో పర్సనల్? అవును, ప్రొడక్షన్ జిలేబీ ఉంటారు అయితే మీకు ఇస్తారు కదా. జనరల్గా ఈవెన్ ఇఫ్ ఇట్స్ లాస్ట్ 2 అయినా కానీ ఫుడ్ విషయంలో నాకు కావాలంటే కావాలి. ఆ విషయంలో రాజీ పడరు, అది నచ్చదు, నచ్చదంట ఆ విషయం. ఇట్స్ ఓకే, ఐ నాట్ చేంజ్ దాట్. లైట్ తీసుకున్నారా? ఆవిడ ఎంత లైట్ తీసుకున్నారో చూడండి, పెద్దగా పట్టించుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు ఒకరి గురించి ఒకరికి చెప్పారు. మీరు మీలో క్వాలిటీ ఒకటి మార్చుకోవాలనుకుంటున్నారు, ఏంటది? ఐ థింక్ ఎస్, ఐ ఓవర్ థింక్ సమ్టైమ్స్ దాట్ ఐ వాంట్ నో యాక్చువల్లీ ఐ డోంట్ సమ్టైమ్స్ ఐ ఓవర్ థింక్ అండ్ మెన్ ఇట్స్ అప్ నో దాట్స్ నాట్ ద క్వాలిటీ ఐ వాంట్ చేంజ్. ఐ థింక్ ఐ వాంట్ రిడ్యూస్ మై హ్యాండ్ మూవ్మెంట్స్. ఐ థింక్ ఐ డూ అ లాట్ ఆఫ్ హ్యాండ్ మూవ్మెంట్స్, బట్ ఇఫ్ ఐ డూ ఇట్ వితౌట్ దట్ then people think I'm giving very boring interviews.
But I think that's your signature. Just keep the energy going. And the bubbly bubbly ga undi. No, but sometimes I think it's very distracting. Okay. Meer anukuntunnara ala? Yeah, I have thought that I want to change it a little bit. Bound that. ఫిజికల్ అట్రిబ్యూట్ లేకపోతే మీరు రెండు చెప్పిన పర్వాలేదు మాకు మీరేమనుకుంటున్నారు పర్టికులర్ నాకు అప్పుడప్పుడు సడన్ గా రాండమ్ కోపం వచ్చేస్తుంది అప్పుడప్పుడు సో ఐ థింక్ ఐ హావ్ టు రిడ్యూస్ దట్ అదొక్కటే కొద్దిగా తగ్గించాలనిపించిందా అప్పుడప్పుడు షార్ట్ టెంపర్ అయిపోతా అప్పుడప్పుడు చాలా పేషెన్స్ ఉంటుంది అది అన్స్టేబుల్ మూడీ అనేది కదా దానివల్ల అని ఉంటుంది నాకు తెలిసి అప్పుడప్పుడు అన్స్టేబుల్ సో ఐ థింక్ ఐ హావ్ టు ఓకే హూ ఈస్ అ ఫేవరెట్ స్టార్స్ ఒకసారి చెప్పేసండి మాకు మాకు తెలుసుకోవాలని ఉంది ఇప్పుడు మీరే చాలా మందికి ఫేవరెట్ స్టార్ మరి మీకు ఎవరు ఫేవరెట్ స్టార్ ఓన్లీ టాలీవుడ్ ఐ లైక్ మహేష్ బాబు ఐ లైక్ నాని యా దీస్ టూ ఓకే హీరోయిన్స్ హీరోయిన్స్ ఐ లైక్ రమ్యా కృష్ణ అండ్ ఐ లైక్ రెజీనా ఓకే వెరీ నైస్ మీరు నాకు చాలా మంది ఉన్నారండి అంటే ఒక్కొక్క ఆస్పెక్ట్ ఒక్కొక్కరు అయితే ఇష్టం హీరోయిన్ చెప్పండి సౌందర్య గారు ఇప్పుడు యంగర్ జనరేషన్ చెప్పండి హీరోయిన్ అంటే ఇప్పుడు ఏంటి సౌందర్య గారు మీరు ఓల్డ్ అంటున్నారా మీరు ఓల్డ్ కరెంట్ జనరేషన్ ఆవిడ ఎవర్ గ్రీన్ కాబట్టి ఇప్పుడు మీరు నటించలేరు కాబట్టి అడుగుతున్నాను కరెంట్ జనరేషన్ లేకపోతే మీరు నెక్స్ట్ మూవీలో ఆ తర్వాత మీరు ఖచ్చితంగా ఈ హీరోయిన్తో నేను యాక్ట్ చేయాలి నేను చిన్న అయినా పర్వాలేదు నేను చెయ్యాలి అనుకున్నాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా వెళ్తున్నారు వెళ్తున్నారు సమాంత రకుల్ ప్రీత్ సింగ్ కాజల్ బెస్ట్ యాక్టర్స్ ఆర్ ఇండస్ట్రీ హాస్ ఎవర్ సీన్ ఓకే ఐ థింక్ మీరు చేయాలి అనుకునేవాళ్ళు మీరు బెస్ట్ ఎవరు ఈ కరెంట్ ఎవరు మీరు చేయాలనుకున్నారు ఎవరు ఏంటో హీరో ఫేవరెట్ ఆస్పెక్ట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వాలిటీ ఇష్టం ఓకే యాక్సెప్టెడ్ మేము ఇందులో ఏం క్వశ్చన్స్ అయ్యాం మళ్ళీ మీ ఇద్దరి కాంబినేషన్ చూస్తామా లేదు నాకు ఒక కో స్టార్ గా తనతో యాక్టింగ్ నచ్చింది ఒకవేళ వేరే కథ వచ్చినా నేను చేస్తాను అంటే ఆ కంఫర్టబిలిటీ ఉందా మీకు ఆబ్వియస్లీ అన్వేష్ ఎందుకంటే అంత ఆలోచిస్తున్నారు మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఓకే మూవీ గురించి ఏం చెప్తారు హాయ్ దిస్ ఇస్ హెబా పటేల్ మై ఫిల్మ్ ఏంజల్ ఇస్ రిలీజింగ్ ఆన్ 3rd November ఇట్స్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ దర్స్ సంథింగ్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ యువర్ ఫ్యామిలీ టు వాచ్ అండ్ ఎంజాయ్ ప్లీజ్ డూ గో వాచ్ ఇట్ ఇట్స్ రిలీజింగ్ ఆన్ 3rd November హాయ్ అండి నేను నాగ్ అన్వేష్ నా మూవీ ఏంజల్ 3rd November వస్తుంది అండ్ ఇట్స్ అ కంప్లీట్ ఫన్ ఫిల్మ్ It's a fun ride and jeppali because there's a lot of entertainment, there's a lot of grand visuals and there's a lot of emotions you'll be able to connect to. So please do go watch the movie only in theatres and wish everyone a very happy and safe Diwali. Okay, thank you so much. Thank you. Fingers crossed and kachitanga movie super hit avvali and social fantasy mammalni nijanga aa lokamloki tiskelipovalani manaspoorthiga korukuntunna and wishing a very happy Diwali and a very bright future. Thank you. Thank you so much. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి